రైటిక, ఏపీలో పెన్షన్ పథకం పేరు మార్చారు. ఎన్టీఆర్ భరోసాగా పెన్షన్గా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ పెంపుపైన సీఎస్ నీరబ్ కుమార్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. కేటగిరీల వారీగా ఎంత పెన్షన్ పెంచుతామన్న దానిపై జీవో ఇచ్చారు. రైటిక, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏపీలో పెన్షన్ పథకం పేరు మార్పుగా నీరబ్ కుమార్ అయితే ప్రకటన అయితే వెల్లడించారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే అన్ని ఏదైతే ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలో ప్రధానంగా కూడా పెన్షన్ పెంపు 3500 ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 4000కు పెంచుతామని చెప్పారు. అదేవిధంగా కూడా ఆ వికలాంగులకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 6000కి ఇస్తామని కూడా తెలియజేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన మొట్టమొదటి సంతకం ఏదైతే ఉందో మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీతో పాటుగా కూడా రెండవ సంతకం వచ్చేసి పెన్షన్ పెంపుకు సంబంధించిన అంశం మీద ఆయన సంతకం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఈ సామాజిక పెన్షన్లు అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్స్, మత్స్యకారులు, అదేవిధంగా కూడా ఈ చర్మకారులకు సంబంధించి వాళ్ళకైతే మాత్రం 3500 నుంచి పెన్షన్ 4000కు పెంపు చేశారు. అలాగే వికలాంగులకి సంబంధించి ఈ 6000గా పెంపొందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి జీవోని సిఎస్ నీరబ్ కుమార్ విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిస్థాయిలో కూడా మార్పులు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ మార్పు కూడా ఏదైతే పెన్షన్ ఇవ్వడం జరిగిందో వచ్చే నెల అంటే జూన్ సంబంధించి ఇప్పుడు జూన్ మే జూన్ సంబంధించి ఈ పెన్షన్ పెంపు ఇవాళకి ఏప్రిల్లో నుంచే పెరిగిన పెన్షన్ ఇస్తామని ఆ రోజు చెప్పారు. ఆ నేపథ్యంలో 3 నెలలకు సంబంధించిన బోనస్ గా 3 నెలలకి 1000 రూపాయలు చొప్పున ప్లస్ ఈ నెల కలిపి మొత్తం 7000 రూపాయల పెన్షన్ ప్రతి లబ్ధిదారుడికి కూడా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి నెక్స్ట్ ఫస్ట్ లో ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. జూలై ఫస్ట్ లో ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అదే విధంగా కూడా వీళ్ళకి సంబంధించి దీనికి సంబంధించి వికలాంగులకు సంబంధించిన పెన్షన్ లో కూడా ఆ పెరిగినటువంటి ఏప్రిల్ నుంచి పెరిగినటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా మొత్తం కలిపి 15000 రూపాయలు వాళ్ళకి అందించే పరిస్థితి అయితే ఉంటుంది. గతంలో ఉన్నటువంటి పెన్షన్ విధానాన్ని కూడా సమూలంగా కూడా మార్పు చేస్తున్నట్లుగా కూడా నీరబ్ కుమార్ జీవోలో తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ విధంగా తాము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని పూర్తి స్థాయిలో కూడా నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అనే సంకేతంగా కూడా ఆయన నిన్నైతే మాత్రం చంద్రబాబు సీఎం మాట్లాడారు. దీనికి అనుగుణంగానే ఈ జీవోలను అయితే సీఎస్ విడుదల చేసిన పరిస్థితి అయితే కనపడింది. యామిని రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.